కేజ్రీవాల్కి పెద్ద షాకే తగిలింది. సుప్రీంకోర్టులో రేపో మాపో బెయిల్ వచ్చేయచ్చు ఆయనకి. వాస్తవంగా ఏం జరిగింది, రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయనకి బెయిల్ ఇచ్చేస్తే మా వాదనలు వినకుండా బెయిల్ ఇచ్చేశారంటూ జడ్జి గారి కామెంట్లు అందులో రాసిన దాన్నే హైలైట్ చేశారు అక్కడ. ఏమని, ఇప్పుడు ఈ టైంలో వందల కొద్ది డాక్యుమెంట్లు చూసే తీరిక లేదు కాబట్టి ముందు బెయిల్ ఇస్తున్నాం అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని హైకోర్టుకి వెళ్ళడం. అయితే హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది అరెస్టు బెయిల్ మీద, బెయిల్ మీద స్టే ఇచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉన్నారు. దీని మీద ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుబట్టింది, హైకోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. అయితే హైకోర్టు దానికి కంగారు పడిపోలేదు. హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది, పొద్దునే ఆ విషయం మాట్లాడుకున్నాం. హైకోర్టు ఏమాత్రం ఫీల్ కాలేదు, ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్సే కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు సబార్డినేట్ సిస్టమ్ కింద ఫీల్ అవ్వరు. కొంతమంది న్యాయమూర్తులు అట్ట ఫీల్ అవ్వచ్చు, కానీ ఎక్కువ మంది ఫీల్ అవ్వట్లేదు ఈ మధ్యకాలం. అందుకనినే స్టే కొనసాగుతుంది తుది తీర్పు వెలువడే వరకు అన్నటువంటి తేల్చి చెప్పింది. ఎక్కడ తీర్పు ఇచ్చేస్తే, అంటే కేజ్రీవాల్ అరెస్ట్ని కనుక ఏది బెయిల్ ఉందని కానీ బెయిల్ లేదని కానీ, బెయిల్ ఉంది అంటే నో ప్రాబ్లం, బెయిల్ లేదు అంటే బెయిల్ని క్యాన్సిల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ తీర్పు ఇవ్వకముందు అక్కడ తీర్పు ఇవ్వడానికి వీలుండదు. అందులో రిజర్వ్లో పెట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం అక్కడ న్యాయ సంకటం సుప్రీం హైకోర్టుల మధ్య నడుస్తుంది. అది కేజ్రీవాల్ కొత్త చిక్కయింది.